Hi friends, welcome back to my channel. Ee roju semiya payasam ela cheyalo chuddam. Daniki kavalsina padarthalu semiya, draaksha, jeedipappu, chakkera, yalakalni ee vidhanga chakkerato chakkera vesi mixie chesi pettukovala. Yalakal podi, yalakalu chakkera vesina mixie chesi pettukunna podi, neyyi, paalu kaachi pettukunna paalu. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఈ విధంగా మందమైన పాత్రను పెట్టుకోవాలి. పాత్రలో వేడెక్కాక నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. ద్రాక్ష కూడా వేగిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు అదే పాత్రలో ఒక కప్పు సేమియా వేసుకొని వేయించుకుందాం. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా. చూడండి, సేమియా కూడా వేగిపోయింది. పక్కకు తీసి పెట్టుకున్నా. అదే పాత్రలో పాలు వేసుకొని, ఒక కప్పు పాలు వేసుకొని మరిగించుకోవాలా. కాచిన పాలే అది. మళ్ళీ ఇది ఈ పాత్రలో వేసి మరిగించుకోవాలా. పాలు ఈ విధంగా మరిగేటప్పుడు మనము వేయించి పెట్టుకున్న సేమియా, ముంతమారి పప్పు, ద్రాక్ష వేసేసి ఉడికించుకోవాలా. ఇప్పుడు ఇలాచి పొడి వేసుకుందాం. ఇలాచి పొడి వేసినాక ఒకసారి కలబెట్టి ఉడికించుకుందాం. సేమియా సగం ఉడికింది. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. చూడండి, షుగర్ వేసుకొని కలబెట్టాలి. చూడండి, ఇప్పుడు మరొక కప్పు పాలు వేసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు పాలు వేశాను. ఇప్పుడు మరొక కప్పు పాలు వేసి ఉడికించుకోవాలా. చక్కెర సేమియా సగం ఉడికినప్పుడు వేసినామంటే చక్కెర అంతా సేమియాకు బాగా పడుతుంది. మనకు మంచి స్వీట్ అనేది సేమియాకంతా బాగా పట్టుకుంటుంది సగం సేమియా ఉడికినాక వేసినామంటే. ఇప్పుడు బాగా ఇలా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం ప్లేట్ మూసిపెట్టినామన్నమాట. సేమియా ఈ పాలు వేడికి అంతా సేమియా, మిగిలిన సేమియా అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేసినామంటే ఇప్పుడు చూడండి మిగిలిన సేమియా మొత్తం కూడా ఉడికిపోయింది. మనము ఎక్కువసేపు ఉడికించినామంటే చాలా మెత్తగా అయిపోతుంది సేమియా. ఒక అర్ధ భాగం ఉడికినప్పుడు చక్కెర వేసి ఒక 10 నిమిషాలు ఆ విధంగా సేమియా ఉడికేటప్పుడు ఆఫ్ చేసి ప్లేట్ పెట్టేసినామంటే ఈ విధంగా చల్లారే వరకు పెట్టుకున్నామంటే ప్లేటు మనకు సేమియా పాయసం రెడీ అవుతుంది. చూడండి, కావాలంటే స్వీటు ఎక్కువ తినేవాళ్ళు చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు తినేదాన్ని బట్టి. పాలు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ గట్టి పడకుండా జారుగానే ఉంది. సేమియా పాయసం రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, సేమియా పాయసం రెడీ అయింది. చివరిగా దీనిలో కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, సేమియా పాయసం రెడీ అయింది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.